భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కనీసం కొన్ని లక్షల సంవత్సరాల వరకు భూమి తన చుట్టూ తాను తిరగడం మానివేయదని సైంటిస్టులు వెల్లడించారు. కొన్నిసార్లు కొన్ని ఔత్సాహిక ప్రశ్నలు వేధిస్తుంటాయి. చిన్న పిల్లలు ఆడినట్టు మనల్ని మనమే కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ సంధించుకుంటూ ఉంటాం. ఈ విశ్వమంతా హఠాత్తుగా ఆగిపోతే, భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది లాంటి ప్రశ్నలు. అయితే ఇవి ఫన్నీగా ఉన్నప్పటికీ తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం అందరిలోనూ ఉంటుంది. ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుందనే విషయాన్ని పరిగణలోనికి తీసుకుని ఏం జరుగుతుంది, ఏం జరగడానికి అవకాశాలుంటాయి అన్న విషయాలను అంచనా వేశాయి స్టడీస్. భూమి తిరగడం గురించి స్టడీస్ కొత్త కొత్త విషయాలు కనుక్కోవడం జరుగుతూనే ఉంటుంది. ఇండిపెండెంట్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నాసా వంటి పరిశోధనల ప్రకారం ఉన్నట్టుండి భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుందనే విషయాలను అంచనా వేశాయి. ఈ భూమి తన చుట్టూ తాను కొన్ని లక్షల సంవత్సరాలు తిరుగుతుందని, భూమి తిరగడం కొన్ని లక్షల ఏళ్ల పాటు కొనసాగుతుందని సైంటిస్టులు నిరూపించారు. భూమి వంపులు తిరుగుతున్నట్లు ఉంటుంది, అందుకే గురుత్వాకర్షణ సరైన విధంగా జరుగుతుంది. అయితే ఒకవేళ ఇది సడన్ గా తిరగడం ఆగిపోతే చాలా పెద్ద వినాశనానికి దారితీస్తుంది. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. దీనివల్ల మనకు డే అండ్ నైట్ అనే కాలమానం నడుస్తుంది. కానీ ఒక్కసారి భూమి తిరగడం ఆపేసిందంటే డే అండ్ నైట్ పై దుష్ప్రభావం పడుతుంది. కొన్ని దేశాల్లో సూర్యుడు సెగ తగులుతూనే ఉంటుంది, మరోవైపు కొన్ని దేశాలు రాత్రి సమయాన్నే గడపాల్సి వస్తుంది. ఒకవేళ భూమి తిరగడం మానేసిందంటే నిదానంగా రాత్రి పగలు మారడానికి 6 నెలలు పడుతుంది. భూమి తిరగడంపై రాత్రి పగలు అనేది ఆధారపడి ఉంటుంది. భూమి తిరగడం పూర్తవడానికి 24 గంటలు పడుతుంది కాబట్టి రోజు అనేది 24 గంటలు పూర్తవుతుంది. సడన్ గా భూమి తిరగడం మారేయడం వల్ల కాలాలు మారే ప్రక్రియ ఇప్పుడు ఉన్నంత సున్నితంగా ఉండదు. సీజన్ అనేది చాలా కఠినంగా మారి విశ్వంపై దుష్ప్రభావం చూపుతుంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే దేశాల వాళ్ళు చాలా భయానకమైన వేడిని, భూమధ్య రేఖకు దూరంగా ఉండే దేశాలు భయానకమైన చలికాలం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సీజనల్ చేంజెస్ భూమి తిరగడంలో వచ్చే ఇబ్బంది కారణంగా ఏర్పడతాయి. సడన్ గా భూమి తిరగడం మారిస్తే అయస్కాంత క్షేత్రం నాశనమయ్యే ప్రమాదం ఉంది. అయస్కాంత క్షేత్రం లేకపోతే హానికారక రేడియేషన్స్, సూర్యుడి నుంచి మంటలు వంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఒకవేళ భూమి తిరగకపోతే చట్టాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భూమి తిరుగుతుంది కాబట్టి చట్టాలను పాటిస్తున్నారు. అదే భూమి తిరగడం ఆపిస్తే ఏ విషయాన్ని లెక్క చేయరు, అంతా హింసాత్మకంగా మారుతుంది. భూమి తిరగడం మానేసిన తక్షణమే ఊహించిన విధంగా ఈ ప్రపంచ నాశనం జరుగుతుంది. మనుషుల జీవితం, ఈ ప్రాణకోటి జీవితాలు సజావుగా సాగాలంటే భూమి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.